దేవుని అనుగ్రహించిన ఈ సండే స్కూల్ కొరకు నీకు వందనాలయ్యా. ఈరోజు మంచిగా మేము కథలు నేర్చుకున్నట్లుగా చెప్పాలి, వాక్యం నేర్చుకున్నట్లుగా, పాటలు నేర్చుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. మాకు లోబడే స్వభావము ఇవ్వండి. నీ కృపతో మమ్మలను నింపి నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. యేసయ్య నామములో కలుసుకోవాలందరు. యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. మీకు పాటలు ఏమైనా నేర్పించాలని పాటలు కదా, పాటలు ఏం నేర్పించలేదు ఎవరికి రావు పాటలు. సరే ఈరోజు ఒక పాట చెప్తా నేర్చుకో. పాట వచ్చా? ఏ పాట వచ్చా? అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే
షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా చెప్పండి, ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే పాడాలి, మీరే పాడండి. పరలోకం వెళ్ళాలంటే అని ఆపేసి, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్య. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్య. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్య. చప్పట్లు కొట్టుకోవాలండి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా రాసుకోండి. ఒక బుక్ ఎక్కడ మీకు ఫైవ్ ఇచ్చానా లేదా
ఇట్లాంటి కసరత్తులు జిమ్ ఇదంతా చేసి జెస్సికా ఓయ్ ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలి సరే మీరే రండి ఏం చేసేవాడంటే గొలియాతో ఏం చేసేవాడు ఈ గొలియాతో చిన్నప్పటి నుండి యుద్ధం చేయటం నేర్చుకున్నాడంట కత్తి తీయటం నేర్చుకున్నాడంట కత్తి తీసారా ఏది కూరగాయలకు వస్తే కత్తి కాదు నరుకుతారు కత్తి పట్టుకొని తీసారు ఎప్పుడన్నా పట్టుకొని చంపేస్తూ ఉంటారు అంతకంటే పెద్ద కత్తి ఉండేదంట ఆ కత్తి పెట్టి ఇలా పొడుస్తారంట ఎవరో గొలియాతో ఏం చేస్తారు కత్తి పట్టుకొని ఇలా పొడిస్తే చచ్చిపోతాడు మనిషి అంటే అలాగుంటే ఆ కత్తి తిప్పటము కత్తితో పోరాడటం మొట్టాలు చేశారు ఎప్పుడన్నా కావచ్చం అంటారు ఈ చేత్తో కావచ్చం తాలు పట్టుకొని ఈ చేత్తో ఒక పట్టుకొని ఇట్లా పోరాడితే ఇట్లా ఆపుతూ ఉంటారు ఇవన్నీ పట్టుకొని వీటన్నింటినీ పోరాడటము ఇవన్నీ నేర్చుకున్నాడంట ఎవరు గొలియాతు ఎవరు నేర్చుకున్నారు చిన్నప్పటి నుండే నేర్చేసుకున్నాడంట ఎప్పటి నుండి చిన్నప్పటి నుండే నేర్చుకొని బాగా మంచి ప్రాక్టీస్ అయిపోయిందంట అప్పుడు పెద్ద అయిపోయి నాకు ఏమైపోయింది ఎవరితో పోరాడాలన్నా కూడా ముందుకెళ్తేనే అందరూ భయపడిపోతున్నారంట ఏం చేస్తున్నారు అక్కడ ముందుకెళ్తాను గొలియాతు అన్న పేరేంటేనే అందరూ భయపడిపోతున్నారంట ఇప్పుడు అదే అది అలాగే సౌలు రాజు కూడా ఏం చేస్తున్నాడంట భయపడిపోతున్నాడు ఏమైపోతున్నాడు భయపడిపోతున్నాడు సౌలు రాజు దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారంట ఎంత మంది ఉన్నారు చాలా మంది సైనికులు ఉన్నారు చాలా మంది సోల్జర్స్ ఉన్నారంట వాళ్ళ దగ్గర కూడా కత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా బల్లెలు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ గొలియాతుని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట భయపడుతున్నారు ఏం చేస్తున్నారు భయపడుతున్నారు అయితే దావీదు అంటే ఒకరోజు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే మీ అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు యుద్ధం చేస్తున్నారు యుద్ధంలోనికి వెళ్ళారు సైన్యంలో ఉన్నారు నువ్వు వెళ్ళి క్యారేజ్ తీసుకొని వెళ్ళని చెప్పాడండి ఏం చెప్పాడు ఏం చెప్పాడు సందీప్ ఏం చెప్పాడు క్యారేజ్ తీసుకొని వెళ్ళమని చెప్పాడు నువ్వు స్కూల్లో ఉంటే మీ అమ్మాయి ఏం చేస్తుంది క్యారేజ్ పంపిస్తారా అలాగే ఎస్ఐ దావీదు వాళ్ళ నాన్న కూడా ఏం చేస్తారంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొరకు మంచి ఆహారాన్ని సిద్ధపరచి మంచి లంచ్ సిద్ధపరచి ఏం చేశాడు నువ్వు తీసుకెళ్ళిన ఆయన అని చెప్పేసి దావీదుకి ఇచ్చి పంపించాడట దావీదు వెళ్ళి అక్కడ నిలబడితే గొలియాతు అరుస్తున్నాడట గట్టి గట్టిగా అరుస్తున్నాడంట గొలియాతు ఏం చేస్తున్నాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు బెదిరిస్తున్నాడంట ఏమని రే రండిరా నా మీదకి రండిరా ఎవరన్నా నన్ను కొడతారా నన్ను జయించేవాడు ఎవరన్నా ఉన్నారా రండి నేను మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి ఏం చేస్తున్నాడంట గట్టి గట్టిగా బెదిరిస్తున్నాడంట ఏం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడంట ఏ చూసారా ఇప్పుడన్నా రోడ్డు మీద చూసారా ఎవరన్నా బెదిరిస్తుంటారు కొంతమంది చూసారా కొంతమంది ఫైటింగ్ చేసుకుంటా ఉంటారు చూసారా చూడలేదా కొంతమంది ఫైటింగ్ చేసుకుంటారు ఏం చేస్తారు అప్పుడు ఎవడన్నా వస్తాడో నా మీదకి రండి అని చెప్తుంటారు ఏం చేస్తారు ఎవడొస్తాడో రెండరా మీ సంగతి తీరుస్తాను ఈరోజు అంటూ ఉంటారు విన్నారా ఎప్పుడన్నా అలాగే ఆ గొలియాతు కూడా ఏం చేస్తున్నాడంట నా మీదకి ఎవరొస్తారో రండి మిమ్మల్ని చంపి మీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేసేస్తాను అంటాడు ఏమంటున్నాడో మిమ్మల్ని చంపేసి మిమ్మల్ని నరికేసి మీ మాంసం చేసి కాకికేసేస్తానని చెప్తాడంట కాకులు ఏం చేస్తాయి మాంసాన్ని తింటాయి కదా కాకులు ఏం చేస్తాయి మాంసం పక్షి మాంసం తింటాయి అలాగే మిమ్మల్ని చంపి నరికి ఏం చేస్తానంటున్నాడు కాకులు కేసేస్తాను పక్షులు కేసేస్తాను నన్ను జయించే వాళ్ళు ఎవ్వరూ లేరు రండి అని చెప్పి తిడుతున్నాడంట ఏమని చెప్తున్నాడు నన్ను జయించే వాళ్ళు ఎవరూ లేరు మిమ్మల్ని చంపేస్తాను చంపి ఏం చేస్తానంటున్నాడు కాకులకు ఆహారం చేసేస్తానంటున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే మీరు పనికి మాలిన వాళ్ళు మీకు బలం లేదు మీరు బుద్ధిహీనులు మీరు వేస్ట్ మీరు దరిద్రులు అది ఇదని చెప్పి తిట్టి ఇంకా దేవుణ్ణి కూడా తిడుతున్నాడంట ఏం తిడుతున్నాడు దేవుణ్ణి కూడా చెప్తున్నాడు మీరు వేస్తే మీ దేవుడు కూడా వేస్తే అంటాడండి ఏమంటున్నాడు చెప్పాలి ఏమంటున్నాడు మీరు వేస్తే మీ దేవుడు కూడా వేస్తే అంటున్నాడండి ఎవరు ఎవరంటున్నారు గొలియాతు ఇవన్నీ సైలెంట్గా దాగి తిరుగుతున్నాడంట ఎవరు వింటున్నాడు సైలెంట్గా దాగి తిరుగుతున్నాడు ఎవ్వరు కూడా వెళ్ళట్లేదంట ఎందుకు అందరూ భయపడిపోతున్నారు అందరూ సైనికులు అందరూ భయపడిపోతున్నారు కానీ దావీదేమో చిన్న పిల్లవాడంట ఎవరు దావీదు సందీప్ చూడాలి దావీదు ఎవరు చిన్న పిల్లవాడు ఎవరు దావీదు చిన్న పిల్లవాడు అయితే ఆ మాటలు విని రోషం వచ్చిందంట ఏమొచ్చింది రోషం వచ్చింది కోపం వచ్చింది నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా కోపం వచ్చిందా ఎవరి మీద కోపం వచ్చింది మీ అమ్మల మీద కోపం వచ్చింది అవునా ఎవరి మీద కోపం వచ్చింది మీ తమ్ముడి మీద కోపం వచ్చింది ఎప్పుడన్నా కొట్టేవా ఎన్నయ్య కొట్టావా ఎప్పుడన్నా కొట్టలేదా
ఒకటేవో మీ చెల్లిని కోపం వచ్చిందో మీ చెల్లి మీద ఎప్పుడన్నా ఇచ్చిందనుకో కొట్టింది అనుకో ఏం చేస్తాడు కోపం వస్తుంది ఏ నన్నకి లేదు నన్ను కొడుతున్నా ఏంటని కోపం వస్తుంది అలాగే దావీదుకు కూడా కోపం వస్తుందంటే ఎందుకు అందరినీ తిడుతున్నాడంట గొల్లియాతో అందరిని తిడుతున్నారు మీ దేశంలో ఉండే వాళ్ళు వేస్తూ మీ దేవుడు వేస్తూ మీరు అసలు పనికిరారు మీకు బలం లేదు అది ఇదని చెప్పేసి ఏం చేస్తున్నాడు గొల్లియాతో తిడుతా ఉన్నాడంట అయితే దావీదుకు బాగా కోపం వస్తుంది అక్కడ రోషం వస్తుంది ఈ ఫిలిస్తీయుడు అతడు ఎవరంట ఫిలిస్తీయుడు అంట ఎవరు ఫిలిస్తీయుడు ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది ఇస్రాయిలీల ప్రజలకి ఫిలిస్తీయులకి ఎవరెవరికి ఇస్రాయిలీల ప్రజలకి ఫిలిస్తీయులకి ఇస్రాయిలీల ప్రజలు ఎవరు దేవుని ప్రజలు ఇస్రాయిలీల ప్రజలు ఎవరు దేవుని ప్రజలు ఫిలిస్తీయులు ఎవరు సాతాన్ ప్రజలు ఫిలిస్తీయులు ఎవరు సాతాన్ ప్రజలు వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం జరుగుతుంది ఫైటింగ్ జరుగుతుంది ఫైటింగ్ లో ఎవరు గెలుస్తున్నారు ఇప్పుడు గొల్యాతు నిలబడి అందరిని బెదిరిస్తున్నాడు గొల్యాతు నిలబడి ఏం చేస్తున్నాడు అందరిని బెదిరిస్తున్నాడు దేవుని వైపు ఎవరు ఉన్నాడు దేవుని ప్రజల వైపు దావీదు ఉన్నాడంట దావీదు కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే పక్కన నన్ను పంపించండిరా నేను ఇల్లు చంపేస్తాను అంటున్నాడంట ఏమంటున్నాడు నన్ను పంపించండి నేను వెళ్ళి చంపేస్తానంటే చిన్నపిల్లడు కదా ఇప్పుడు నేను వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయితే ఒప్పుకుంటారా నేను వెళ్ళి ఆర్మీలో నేను కూడా గన్ను పట్టుకొని షూట్ చేస్తానంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా గన్ను కూడా మొయ్యలేము అవునా అలాగే దావీదు కూడా వెళ్తానంటే ఎవ్వరు ఒప్పుకోలేదంట సౌలు రాజు దగ్గర తీసుకొని వెళ్ళాడంట సౌ రాజా దావీదు ఇలా యుద్ధం చేస్తానంటున్నాడు అక్కడికి వెళ్ళి వాడిని పడతానంటాడంటే సౌలు కూడా సరే నువ్వు వెళ్తే వెళ్ళు దేవుడికి తోడయ్యన్నాడన్నావు కదా నువ్వు వెళ్తే వెళ్ళని చెప్పి ఒక కత్తి ఒక కాలు ఇచ్చాడండి ఏమిచ్చాడు కత్తి ఒక కాలు ఇచ్చాడు పక్వంగానే దావీదు అలా కుప్పకొలిపాడు పడిపోయాడంట ఎందుకు మొయ్యలేకపోతున్నాడు ఏమైపోతున్నాడు మొయ్యలేకపోతున్నాడు ఇప్పుడు ఇది తీసి నీ నెత్తి మీద పెట్టానుకో మొయ్యగలవారు మస్తు మొయ్యలే ఉండదు ఇలా వెళ్ళిపోతాం దావీదు కూడా ఆ బట్టలు ఆ సోల్జర్స్ అవన్నీ ఏం చేస్తున్నాడంట మొయ్యలేకపోతున్నాడంట అప్పుడు చెప్పాడంట దావీదు నాకు ఏమి వద్దన్నాడంట ఏమన్నాడు నాకు ఏమి వద్దు నా దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పాడంట ఏం చెప్పాడు చెప్పాలి ఏసై నా పక్షాన ఉన్నాడు చెప్పండి చెప్పండి అందరు ఏసై నా పక్షాన ఉన్నాడు నా పక్షాన ఉన్నాడు నేను భయపడను నేను భయపడను మాట ఎవరన్నారు దావీదు అన్నాడు ఎవరన్నారు నేను భయపడను దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పి సముద్రం బీచ్కి వెళ్ళారా ఎప్పుడన్నా సముద్రంకి వెళ్ళారా అక్కడ ఏముంటాయి అంటే నిన్నటి రాళ్ళు ఉంటాయి ఏముంటాయి నిన్నటి రాళ్ళు ఉంటాయి ఆ నిన్నటి రాళ్ళలో ఒక ఐదు తీసుకున్నాడండి ఏం తీసుకున్నాడు ఒక ఐదు తీసుకున్నాడు ఐదు తీసుకొని జోబులు వేసుకొని క్యాట్ బాల్ తీసారు ఎప్పుడన్నా తెలుసా క్యాట్ బాల్ ఏం చేస్తారు చెట్టు మీద ఉన్నదాన్ని పెట్టి కొడుతుంటారు రాయి పెట్టి కొడుతుంటారు ఆ రోజుల్లో క్యాట్ బాల్ ఎలా ఉండేది ఓడిస్తారు ఇలా ఇలా తిప్పి తిప్పి గురి చూసి కొడతారు ఏం చేస్తారు ఇలా తిప్పి 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 గురి చూసి కొడతారు గురి చూసి కొడితే అవుతాడు వాడు ఏమైపోతాడు పడిపోతాడు అలాగే దావీదు కూడా ఒడిశాలు ఉందంట తన దగ్గర ఏముంది ఒడిశాలు ఆ ఐదు రాళ్ళు తీసుకున్నాడు కదా ఏం తీసుకున్నాడు ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఐదు రాళ్ళలో ఒక రాయి తీసుకొని దాంట్లో కంచిలో ఇదిగో ఇలా పెట్టి బిగించి ఇక్కడ రాయి పెట్టి బిగించి ఏం చేశాడు రాయి ఇలా పెట్టి ఇక్కడ బిగించి ఏం చేస్తున్నాడు రాయి ఇక్కడ ఉందా రాయి ఇక్కడ ఉందనుకోండి ఇప్పుడు రాయి పెట్టి ఏం చేశాడు బాగా బిగించాడు బిగించాడా బిగించి తిప్పి 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 వేసుకుంటాడు ఎవరికి వేసుకుంటాడు మొలియాతకి వేసుకుంటాడు ఎవరికి వేసుకుంటాడు ఎక్కడ గురి చూశాడు ఇక్కడ గురి చూశాడు అంటే ఎక్కడ గురి చూశాడు హెడ్ షాట్ ఇక్కడ గురి చూసి ఇక్కడ రాయి పెట్టాడు కదా రాయి పెట్టాడా తిప్పి 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 వేసుకుంటాం కానీ ఆ రాయి ఎక్కడికి వెళ్ళి వెంటనే డమాలు పడతాడు ఏమైపోతాం వెంటనే వెనక్కి పడిపోయాడు ఇప్పుడు దావీదు దగ్గర ఏమి లేదు కత్తి ఉందా కత్తి లేదు దాలు పట్టుకున్నాడా పట్టుకోలేదు కానీ ఎవరున్నారా తన పక్షాన దేవుడు అన్నాడు ఎవరున్నారా తన పక్షాన ఏసై ఉన్నాడు ఎవరున్నారా తన పక్షాన ఏసై ఉన్నాడు కత్తి లేదు ఏమి లేదు కానీ ఏం చేశాడు గుళ్యాతు పడిపోయాడు పడిపోగానే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట గుళ్యాతు దగ్గరికి వెళ్ళి వాడి కత్తితోనే వాడి ఇన్స్పెక్టర్ తీశాడు ఏం చేశాడు వాడి కత్తి తీసుకొని ఇతని దగ్గర కత్తి లేదు వాడి కత్తి తీసుకొని వాడికి ఇంకా నరికేశాడు ఇప్పుడు ఎవరికి వచ్చింది జయము ఏసై ప్రజలకు వచ్చింది ఎవరికి వచ్చింది జయము ఏసై ప్రజలకు వచ్చింది ఎప్పుడు దేవుడు అతని పక్షాన ఉన్నప్పుడు ఏమొచ్చింది
జయం వచ్చింది. దేవుడు అతని పక్షాన ఉన్నప్పుడు ఏమొచ్చింది? జయం వచ్చింది. ఇప్పుడు దేవుడు మీ పక్షాన కూడా ఉన్నాడా? మీరేం చెప్పాలి? అవును, ఏసై నా పక్షాన ఉన్నాడని చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? ఏసై నా పక్షాన ఉన్నాడు. చెప్పండి అన్నారు, ఏసై నా పక్షాన ఉన్నాడు. 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 నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. ఏసై నా పక్షాన ఉన్నాడు. ఏసై నా పక్షాన ఉన్నాడు. సైతానా, సైతానా, నేను భయపడను. నేను భయపడను. ఏసై నా పక్షాన ఉన్నాడు. ఏసై నా పక్షాన ఉన్నాడు. సైతానా, నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. ఎందుకు భయపడరు? ఎందుకు భయపడరు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇప్పుడు ఏసయ్య కూడా మీ ప్రక్కన ఉంటే, మీకు వ్యాధి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా కూడా మీకేమొస్తుందంట? మంచి ఆరోగ్యం వస్తుంది. ఏమొస్తుంది? మంచి ఆరోగ్యం వస్తుంది. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, దేవునికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. ఏసయ్య నాకు జ్వరం వచ్చింది. జ్వరం ఎవరు తీసుకొని వస్తారు? సైతాన్ తీసుకొని వస్తారు. ఎవరు తీసుకొని వస్తారు? సైతాన్ తీసుకొని వస్తారు. సైతాన్ జ్వరము, మీకు కష్టాలు అన్ని తీసుకొని వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏసైకి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏసైకి ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ఏసయ్యా, చెప్పండి, ఏసయ్యా, నా పక్షాన ఉండి నాకు విడుదల ఇవ్వండి. చెప్పాలి, ఏసయ్యా, నా పక్షాన ఉండి నాకు విడుదల, ఆరోగ్యం ఇవ్వండి. ఇలాగని చెప్పి ప్రార్థన చేయాలి. చేస్తారా? చేయరా? చెప్పండి, చేస్తారా? చేయరా? ఎప్పుడు చేస్తారు? మీ అమ్మ మిమ్మల్ని కొట్టింది అనుకోండి, మీ అమ్మ మిమ్మల్ని కొట్టింది అనుకోండి, ఏమని ప్రార్థన చేయాలి? ఏసయ్య నా పక్షాన ఉన్నాడని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? మిమ్మల్ని మీ తప్పు లేకుండా మీ అమ్మ కొట్టింది అనుకోండి, ఏం చేయాలి? ఏసఐకి చెప్తానని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏసఐకి చెప్తాను. మీ స్కూల్లో ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకోండి, మీరేం చేయాలి? తిరిగి కొట్టకూడదు. ఏం చేయాలి? తిరిగి కొట్టకూడదు. ఏం చేయాలి? ఏసఐకి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏసఐకి ప్రార్థన చేయాలి. మీ అమ్మ మిమ్మల్ని కొట్టింది అనుకోండి, తిరిగి కొట్టకూడదు. ఏం చేయాలి? తిరిగి కొట్టకూడదు. మీ నాన్న తిట్టారనుకోండి, మళ్ళీ తిట్టకూడదు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా, నన్ను మా నాన్న తిట్టాడు ప్రభువా, మా నాన్న కొట్టాడు ప్రభువా, మా నాన్న క్షమించి ప్రభువా అని చెప్పి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏసఐ మీకు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరున్నారు మీ ప్రక్కన? దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఏసఐ ఎంతమంది పక్షాన ఉన్నాడు? చేతులతో దేవుని ప్రక్కన ఉన్నాడా లేదా? ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ఏసయ్య నా ప్రక్కన ఉన్నాడు. ఏం చెప్పాలి? ఏసయ్య నా ప్రక్కన ఉన్నాడు. జ్వరం వచ్చిందా? ఏసయ్య నాతో ఉన్నాడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏసయ్య నీతో ఏముంటే ఏం పోతుంది? జ్వరం పోతుంది. ఏసయ్య నీతో ఏం ఉంటే ఏం పోతుంది? జ్వరం పోతుంది. నీకున్న కష్టాలు అన్ని పోతాయి, మనకున్నాయని పోతాయి. సరేనా? సరే, అందరం ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు కథ ఏంటి గుర్తుంది అందరికి? చాలా పెద్ద కథ అయిపోయింది కదా. ఏం కథ గుర్తుందా? కథ దావీదు గొల్యాతు. ఏం కథ? దావీదు గొల్యాతు. దావీదు ఏం చేశాడు? గొల్యాతుని ఏసై బలంతో చంపాడు. ఇప్పుడు మనం కూడా ఏసై మన ప్రక్కన ఉంటే, మన పక్షాన ఉంటే ఏం చేయొచ్చు? వ్యాధిని జయించవచ్చు, జ్ఞానం సంపాదించుకోవచ్చు, బుద్ధి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం సంపాదించుకోవచ్చు. మనకు కావాల్సినంత ఎవరు ఇస్తారు? ఏసై మనకి ఇస్తారు. కాబట్టి అందరూ మోకరించు, నీళ్ళు మొక్కలు సీలో పెట్టండి. అందరు నీళ్ళు మొక్కలే ప్రార్థన పైకి లేగాలి. అందరు కలుమొస్తుంది, కలుమొస్తుంది. ఇలా పెట్టండి, ఏసయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు ప్రేమించి వాళ్ళు అనుగ్రహించిన ఈ సండే స్కూల్ కొరకు నీకు వందనాలయ్యా. మాకు నేర్పించిన మాట కొరకు నీకు వందనాలయ్యా. నేర్పించిన పాట కొరకు నీకు వందనాలయ్యా.
పాపాలందరూ పొందుకోవడానికి కృపనివ్వండి. దావీదు వలె మాకు కూడా సహాయం చేయండి. దావీదు వలె మాకు కూడా కృప చూపండి. యేసయ్య నామంలో ప్రార్థించి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ భరత్ సన్
మళ్ళీ స్కూల్కి వచ్చినా ప్రార్థనకు వచ్చినా మీరు రోడ్డు మీద ఎక్కడన్నా కనిపించారంటే మీరు ఏం చేయాలి? రైతులా చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? చెప్పుకుంటారా లేదా? మరి నాకు చెప్తారా లేదా? రైతులా అందరికీ ప్రైజ్ లాట్. సరే డిస్కషన్ తీసుకొని